హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్విష్ కిచెన్ ఈరోజు రెసిపీ ఇన్స్టాంట్ బ్రెడ్ గులాబ్ జామున్ మీ ఇంటికి ఎవరైనా సడెన్గా వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా కొలీగ్స్ వచ్చినా మీకు ఏదైనా స్వీట్ తినాలనిపించినా మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి వావ్ చాలా బాగుంటుందండి మళ్ళీ మళ్ళీ కావాలంటారు అంత బాగుంటుంది మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా ఒక ఎయిట్ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వాటి చుట్టూ మొత్తం ఇలా రిమూవ్ చేసుకోవాలి రిమూవ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మీరు కావాలంటే దీన్ని ఇల్లు మిక్సీ కూడా పట్టుకోవచ్చండి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి పాలు చాలా తక్కువ పడతాయండి ఎక్కువ వేయకూడదు ఇలా వేసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా కలుపుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక స్టవ్ పైన ఆయిల్ అలాగే మరొక స్టవ్ పైన ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు షుగర్ వేసుకోవాలి ఒక కప్పు షుగర్కి ముప్పావు కప్పు వాటర్ తీసుకోవాలి ఇలా వాటర్ ఒకసారి షుగర్లో కలిసే విధంగా కలుపుకొని రెండు స్టవ్లు ఆన్ చేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టాలి లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చేతికి ఆయిల్ అప్లై చేసి ఇలా చిన్న చిన్న రౌండ్ బాల్స్ చేసుకోవాలి మరీ పెద్దగా చేసుకోకూడదండి చూసారు కదా ఇలా ఆయిల్ అప్లై చేస్తే మనకి స్మూత్గా వస్తాయి ఇలా బాల్స్ అన్నీ చేసి పక్కకు పెట్టుకోవాలి మరి పెద్ద సైజు చేసుకోకూడదండి చిన్న సైజు చేస్తేనే మనకి గులాబ్ జామ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా బాల్స్ అన్ని పక్కకు పెట్టుకున్న తర్వాత చూసారు కదా షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయిందండి మనకి తీగపాకం ఏం అవసరం లేదు జస్ట్ ఇలా రెండు వేల మధ్యలో పట్టుకుంటే స్టిక్కీ అయితే సరిపోతుంది ఆ తర్వాత ఆయిల్ కూడా వేడైపోయింది కదా మనం ముందుగా చేసుకున్న బాల్స్ని ఒక్కొక్కటి తీసుకొని ఈ ఆయిల్లో ఎన్నైతే సరిపోతాయో అన్నీ వేసుకోవాలి మరీ ఎక్కువ కూడా వేయకూడదండి మంటని లోటు మీడియం ఫ్లేమ్ పెడుతూ ఈ బాల్స్ని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ అసలు పెట్టకూడదండి ఈ ఫ్రై అయ్యేంతలోపు షుగర్ ఒకసారి టెస్ట్ చేసుకోవాలి మనకి షుగర్ సిరప్ రెడీ అయిపోయింది అందులో ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసి ఒకసారి బాగా కదుపుకోవాలి చూశారు కదా ఇక్కడ బాల్స్ కూడా మనకి రెడీ అయిపోయాయండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి ఇలా రిమూవ్ చేసి షుగర్ సిరప్ వేడిగా ఉండాలండి షుగర్ సిరప్ వేడిలో ఈ వేడి వేడి గులాబ్ జామున్ వేస్తే మనకి పర్ఫెక్ట్గా ఉంటాయి ఇప్పుడు ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాలు పక్కకు పెట్టుకోండి ఇరవై నిమిషాల తర్వాత మీరు ఇలా చూస్తే సాఫ్ట్ గులాబ్ జామ్ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామ్ ఇన్స్టాంట్ గులాబ్ జామ్ రెడీ అయిపోయిందండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్